హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయి సంజనా. ఎలాగున్నారు? అంతా బాగున్నారా? సరే అయితే, అంతా బాగుంటే అందులో నేను ఎప్పుడు ఉంటాను. ఓకేనా? నేను ఈ ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు నేను ఇలా మాట్లాడుతున్నానని. మీకు బాధ కలిగితే బాధ కలగవచ్చు, ఇంకోలాగా అనుకుంటే ఇంకోలాగా అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. ఓకేనా? మనం దేనికి వచ్చాం? దేనికోసం బ్రతుకుతున్నాం? ఇంటికాడ ఆ విధంగానే ఉన్నావా నువ్వు? ఏమ్మా, ప్రతి ఒక్క బిడ్డకి చెప్తున్నాను నేను, మీరు ఇంటికాడ జీన్స్ ప్యాంట్లు, హాఫ్ టీషర్ట్లు, హాఫ్ నిక్కర్లు వేసుకుండి ఇంటికాడ తిరగవా? తిరగలేదు కదా. సాంప్రదాయబద్ధకంగా చీర కట్టుకుండి, నిండు ముత్తైదు లవ్ బొట్టు పెట్టుకుండి, ఒంటి నిండా పసుపు రాసుకుండి, నిండుగా గాజులు వేసుకుండి, పువ్వులు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా పెరుగుంటాం. అవునా కదా? గొలుపొచ్చేటప్పటికీ జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, బిక్నీలు ఇవన్నీ వేసుకుంటున్నారు, తప్పులేదు. ఏంటంటే ఇక్కడ గొలుపు ప్రపంచం కాబట్టి, గొలుపు ప్రపంచమే. కానీ నువ్వు చేసే ఇంట్లో హాఫ్ నిక్కర్లు వేసుకుని పనిచేయంతున్నారమ్మా? చేయంతలేదు కదా. కింద నుంచి పోయేదాకా చిటికిని వీలానకుండగా నిండుగా, కనీసం నీ మొహం కూడా సరిగ్గా కనపడినవరు. అవును కదా? ఆ విధంగా ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఎందుకమ్మా ఆ విధంగా రెడీ అవ్వడం, ఆ విధంగా ఏం బట్టలు వేసుకోవడం? నువ్వు ఉన్న ఇంట్లో డ్యాన్స్ కట్టనిస్తారా? కనీసం 5 నిమిషాలు భర్తకి పిల్లలకి ఫోన్ చేసుకుందామంటేనే టైం దొరకదు కదా. లిప్స్టిక్లు వేసుకోవడం, మేకప్లు అవ్వడం, కళ్ళకి కోటింగ్ వేయడం, ఇవన్నీ నువ్వు చేసి వెళ్ళగలవు ఇంట్లో చేస్తున్నావా? అంటే కొన్ని కొన్ని వీడియోలు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చేయిస్తున్నారు అలాగా? నువ్వు వాళ్ళ విధంగా, నువ్వే అదే విధంగా రెడీ అయితే నువ్వు చేసి వెళ్ళగలడు బాబా. ఆడ పిల్లని వదిలేసి నీ పక్కలో పడుకుంటాడు వచ్చి, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైనా సరే, అంటే నేను ప్రజెంట్ చేసి ఇంట్లో అయితే నేను పడుకునే టైంకి 12 అవుతుంది. ఎప్పుడైనా నైట్ టైం రెడీ అవ్వాలనుకుంటే చీర కట్టుకుంటే అలవాటు తప్పు పోతుందేమో, ఇంట్రెస్ట్ ఉండదేమో అని వారం 20 పిల్లలు కట్టుకుంటాను. అది నైట్ వాళ్ళకి తెలియదు నేను కట్టుకున్నట్టు. మీరేంటంటే